హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్. మన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతికి మరొక గుడ్ న్యూస్ వచ్చింది. అది ఎంఓఈఎఫ్ అండ్ సిసి నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ విజయవాడ నుండి ఈ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. అయితే ఈ ఉద్యోగాలు హైయెస్ట్ మార్క్స్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అలాగే ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా భర్తీ చేస్తారు కూడా. ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ కూడా విజయవాడలోనే ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 2020 నవంబర్ 26వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాలి. అలాగే అన్ని విభాగాలలో కలిపి మొత్తం 7 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు వచ్చి సైంటిస్ట్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, రీసెర్చ్ ఆఫీసర్స్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ సైంటిస్ట్ పోస్టులకు అర్హతలు ఏదైనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, లేదా డాక్టరేట్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ మరియు హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ కలిగి ఉండాలి. మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా పాస్ అయి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వయస్సును కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీలకు 3 సంవత్సరాలు వయస్సు కూడా సడలింపు ఉంటుంది. అలాగే 15,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు జీతభత్యాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన చెప్పిన తేదీ 26 నవంబర్ 2020 తేదీలోపు ఈ క్రింది ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఆ ఈమెయిల్ అడ్రస్కి మీ అప్లికేషన్, మీ దరఖాస్తులను పంపించవలసి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ వచ్చి igsouth@npca.nic.in. ఈమెయిల్ అడ్రస్కి మీరు మీ దరఖాస్తులను పంపించవలసి ఉంటుంది. అలాగే ఈ అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధానం షార్ట్ లిస్ట్ చేస్తారు. మార్క్స్ పద్ధతి ద్వారా షార్ట్ లిస్ట్ చేసి వారిని ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. మీకు మరిన్ని వివరాల కోసం మా అఫీషియల్ వెబ్సైట్ని సంప్రదించగలరు. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.